సేవలకు ఎలా వచ్చాను, నిజంగా మరి దేవుణ్ణి ఎలా నేను ఆరాధిస్తూ ముందుకు వచ్చాను అనే ఒక మాటలు కూడా నేను వివరణ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. స్టాలిన్ జీవితంలో దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు, తనకి మరి నడకనిచ్చాడు, అన్ని అవయాలను భూమి మీదకి వచ్చాక దేవుడు సరిచేశాడు, తరువాత ఒక మాటగా నేను వాడికి చీమలు పట్టి మరి భయంకరంగా నిలిచి ఉన్నప్పుడు నేను ఆ చీమలన్నీ దులిపిన తరువాత వాడిని గట్టిగా నాకు మరి హత్తుకొని గట్టిగా ఏడుస్తూ చివరికి ఒక మాట అన్నాను, నిజమైన దేవుడు నీవే అంటున్నారు కదయ్యా, మరి నా బిడ్డని నువ్వు స్వస్థపరిచినట్లయితే నేను సేవ చేస్తాను అనే ఒక మాట నేను ఆ రోజు నా నోటికి మరి సడన్గా రావడము ఏడుస్తూ ఆ మాట మాట్లాడాను. అలా మాట్లాడాను కానీ ఆ మాట నేను మర్చిపోయాను. నా కుమారుడు జీవితంలో మరి శరీరానికి దేవుడు పరిపూర్ణమైన స్వస్థతనిచ్చి ప్రతి అవయాన్ని సరిచేసిన తర్వాత ఆ మాటను మర్చిపోయాను. నా కుమారులో నిజంగా చెప్పాలంటే వాడు పుట్టినప్పుడు 4 సంవత్సరాలు కూడా వాడి ఆకారం ఎలా ఉండేదంటే వాడు పల్సటి సిన్ను చర్మము పల్సగా ఉండేది. వాడు పాలు తాగుతుంటే ఆ పాలు ఎలా వెళ్ళిపోయేటివో కూడా మరి పేగులలో నుండి ఎలా పోయేటివో కూడా అన్ని అవయాలు కనపడేటి, అంటే బాబు కడుపులో అసలు ఏమాత్రం ఎదగలేదనమాట బేబీ. వాడి హార్ట్ కనబడుతూ ఉండేది, ఇవన్నీ అవయాలు కనపడుతూ ఉండేవి. వాడిని చూసి ఎవరు కూడా ముట్టుకునేవారు కాదు, భయపడేవారు. ఆకారం కూడా ఎలా ఉండదంటే ఒక కప్ప ఎలా ఉంటుందో ఆకారము, ఇంత ఇంత పెద్ద కళ్ళు, అంటే ఆకారము కూడా వాడికి రాలేదు, ఆకారం ఏమీ లేదు. మరి పాలు పోయేటి కూడా కనబడుతూ ఉండేటి అనమాట వాడి అవయములు. అటువంటి బిడ్డకి అసలు ఇంకా వాడిని ఎవరు కూడా ముట్టుకునేవారు కాదు, ఎక్కడ ముట్టుకుంటే ఏమైపోతాడో. ఇక కేవలము వాడు ఆ మంచంలో ఉంటే ప్రాణము మాత్రమే ఉండేది, కానీ స్పర్శ లేదు, వాడి అవయాలు ఏమీ పెరగలేదు, మరి కనీసము కదలిక కూడా వాడిలో లేదు. వాడికి ఆకలి అనేది తెలిసేది కాదు. నేనే ఒక టైం చూసుకొని 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి స్పూన్ తోటి కొన్ని పాలు పోస్తూ ఉండేదాన్ని. వాడు ఎదుగుతూ ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని పాలు అలా గ్లాస్ పాలు ఇలా తాపిస్తూ ఉండేదాన్ని. అలా ఎదుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా నోరు ఇలా పట్టేసి పాలు తాపిస్తూ అలా పడుకొని పెట్టేదాన్ని. అంతేకాని వాడికైతే స్పర్శ అనేది ఏమాత్రం లేదు. జీవమున్న బొమ్మగా ఆ మంచంలో పడి ఉండేవాడు అనమాట. వారు ఎవరు చూసి భయపడేవారు, ముట్టుకునేవారు కాదు. సొంత వాళ్ళు కూడా కనీసం అని దగ్గరకు వచ్చి టచ్ చేసేవారు కాదు. వాడికి స్థానం అనేది కూడా ఎప్పుడూ లేదు. వాడి ఒళ్ళు తుడుద్దామన్నా కూడా భయం వేసేది అనమాట, ఎందుకంటే స్కిన్ అంత పల్సగా ఉండేదన్నమాట. ఆ స్థితి నుండి ఆ 4 సంవత్సరాలు కూడా బాబుకి ఆ స్కిన్ ఏమాత్రం కూడా కొద్దిగా కూడా మరి మందం కావడమో అలా ఏమీ కాలేదు, అలా కనపడుతూ ఉండేది. వాడికి ఇక్కడ ఇంత గుంటగా పడేది, దాంట్లో నూనె పోస్తే ఆ నూనె అలాగే ఆగిపోయేది, అంత పెద్ద గుంటగా పడేది. పెద్ద గురకలాగా వచ్చేది ఒక్కొక్కసారి, ఒక్కోసారిగా చనిపోయిన స్థితిగా అట్లే ఉండేటోడు, కానీ గాలి మాత్రం శ్వాస మాత్రం ఉండేది వాడికి. అంత భయంకరమైన స్థితి స్టాలిన్ జీవితం, నా కుమారు జీవితం. ఆ స్థితి నుండి క్రమక్రమంగా దేవుడు నా బిడ్డని స్వస్థపరిచాడు, అవయాలను సరిచేశాడు. బాగు చేసిన తర్వాత నేను ఇచ్చిన దేవుడికి ఇచ్చిన మాటను మర్చిపోయాను. నాకు తెలిసి తెలియక ఆ ఒక మాటను మాట్లాడాను, ఆ మాటను మాట్లాడగానే మర్చిపోయాను. బాబు ఎదుగుతూ ఉన్న కొలది నేను దేవుళ్ళు అధికంగా ఉండడము ప్రారంభించాను. 1 గంట, 2 గంటలు, 5 గంటలు, 10 గంటలు, 15 గంటలు, 18 గంటలు ఎక్కువగా ఇక దేవునితో ఉండి అధికంగా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అలా ప్రార్థన చేస్తూ చేస్తున్న సమయంలో మీకు తెలియపరిచాను, పరిశుద్ధాత్మ నేను ఎలా పొందుకున్నానో కూడా మీకు చెప్పాను. ఒక సిస్టర్ గారు వచ్చారు, తన తల మీద చేయి పెట్టడాన్ని బట్టి నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానని. అలా నింపబడిన తర్వాత నాలో ఉంటున్న ప్రతి ఒక్క బలహీనత, ప్రతి ఒక్క కోపం అన్నీ కూడా తొలగించబడ్డవి. తొలగించబడ్డాక ఇంకా ప్రార్థనలో ఎక్కువగా ముందుకు సాగుతూ ఉన్నాను, అధికమైన ప్రార్థన,
దినముకు 18 గంటలు ప్రార్థించేదాన్ని. అలా ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు నాకు దర్శనములు చూపించేవాడు, ముఖాముఖిగా కనపడుతూ ఉండేది. జరగబోయేది జరిగేది దేవుడు, మా ఇంటికి ఎవరు వస్తున్నారు, ఈరోజు ఏం మాట్లాడబోతున్నారు, ఏమైతే ఎందుకు వస్తున్నారు కూడా దేవుడు డైరెక్ట్గా ఒక స్క్రీన్ మీద చూపించినట్టుగా చూపించి తెలియపరుస్తూ ఉండేవాడు. అలా తెలియపరుస్తూ మరి ముందుకు వెలుచు ఉన్న సమయంలో నాకైతే సేవ మీద ఎప్పుడూ మరి పరిచయం చేయాలని ఆశ ఎప్పుడూ లేదు. అలా వెళ్తున్నప్పుడు మేము ఎక్కడికి ట్రాన్స్ఫర్ వెళ్తున్నాము, ఏ ఇంటికి వెళ్తున్నాము, ఏ స్థలంలోకి వెళ్ళబోయేది కూడా దేవుడు ముందుగానే నాకు దర్శనం రూపకంగా చూపించేవాడు. అలా చూపించి దేవుని మహాకృపను బట్టి మేము చింతూరు గ్రామం నుండి ఖమ్మం రోటర్ నగర్కి రావడం జరిగింది. మరి రోటర్ నగర్లో ఉంచిన సమయంలో మరి ఆశ్చర్యంగా మరి ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక మధ్య నైటు తెలియని ఒక అభిషేకం నా మీద కమ్ముకొని రాత్రంతా కూడా ప్రార్థనలో ఉండేదాన్ని. రాత్రి కనీసము 1 నుండి 5 దాకా ప్రార్థనలు కూర్చునేదాన్ని. ఆ సమయంలో 2-3 మధ్యల సమయంలో తెలియకుండా ఒక అభిషేకం నా మీద తెల్లటి ఒక మహిమ కమ్ముకొని మరి అభిషేకం చేత నింపబడి ప్రవచనంగా మాట్లాడుతూ ఉన్నానన్నమాట. నా ప్రక్కన నా సహోదరుడు ఉన్నాడు, మాట్లాడుతున్నాను, నేను వాడుకోబోతున్నాను, అన్ని ప్రజలలో నేను వెలిగించుకోబోతూ ఉన్నాను, అన్ని ప్రజలకు నేను తల్లిగా చేసుకోబోతున్నాను, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నీకు నేను ఇస్తూ ఉన్నాను, అబ్రహాముని తండ్రిగా నేను నియమించుకున్నట్లుగా ఈ భూమి మీద ఉంటున్న జనాంగానికి నేను తల్లిగా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను అనేసి దేవుడు మాట్లాడినప్పుడు నేను తర్వాత నా పక్కన సహోదరుడు చెప్పినప్పుడు అక్క ఇలా దేవుడు మన నీనోటి నుండి మాట్లాడుతున్నాడు ఏంటి ఇలా అని చెప్పినప్పుడు అలా కుదరదు, నేను అసలు సేవ నేను చెయ్యను, నాకేం తెలుసని భగవద్గీత చెప్పమంటే మొత్తము చెప్తాను, ఎక్కడ ఏముందో ఎవరు వెళ్తా ఎలా ఉంటారో దేవుళ్ళ గురించి చెప్తాను, కానీ నాకు బైబుల్ గురించి తెలియదు, వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, ఎవరితో మాట్లాడాలన్నా భయం వేస్తుంది, నేను ఎలా చేస్తాను రా అనేసి నేను అన్నాను. అలా నేను ప్రార్థనలో ఉంటూ దేవుడు మాట లెక్క చేయలేదు, పట్టించుకోలేదు నేను. అలా దినదినము దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు, అయినా నేను పట్టించుకోలేదు. ఆయన ప్రవచన రీతిగా మాట్లాడే విషయాలు నాకు అర్థం కాకపోయేది. కానీ తరువాత స్టాలిన్ విషయంలో నేను ఊరి ఎప్పుడైతే వేసుకున్నప్పుడు ఒక స్వరం వినపడ్డదని మీకు చెప్పాను, ఆ స్వరము మరలా నాకు వినబడడం ప్రారంభించబడింది. ఇదిగో కుమార్తె నిన్ను వాడుకోవచ్చు ఉన్నాననేసి దేవుడు మాట్లాడుతున్న ఒక స్వరము మనిషి మాట్లాడినట్టు వినపడుతూ ఉండేది. ఆ మాట్లాడుతున్నప్పుడు నేను అనుకునేదాన్ని, ఏంటి నాకు ఎందుకు ఇలా వినపడుతుంది, ఏం జరుగుతుంది నా జీవితంలో అనేసి మా ఆత్మీయ తల్లి చింతూరులో ఉంటే తను ఫోన్ చేసి చెప్పాను అన్నమాట. తను చెప్పినప్పుడు తను లేదమ్మా దేవుడు మరి నిన్ను వాడుకోబోతున్నాడట్టుంది అనేసి మాట్లాడింది. అలా నా జీవితంలో ఇక్కడ ఖమ్మంలో మీటింగ్స్ చాలా మీటింగ్స్ పెట్టినప్పుడు థామస్ గారి మీటింగ్స్, ఇంకా 2 ముగ్గురు మరి ప్రవచన వరం కలిగిన వారు అభిషక్తులు మరి స్టేజ్ మన ఫిలిం గ్రౌండ్లో మీటింగ్స్ పెట్టినప్పుడు నేను కూడా అటెండ్ అయ్యానమాట. అటెండ్ అయినప్పుడు తెలియకుండా అక్కడ స్టేజ్ మీద ఉన్న సేవకులు నా ఇంటి పేరుతో సహా పిలిచి, ఇదిగో కుమార్తె పలని కే మేరీ అనబడే కుమార్తె, ఈ లోకంలో అన్ని ప్రజల మధ్యలో నేను వాడుకోబోతూ ఉన్నాననేసి ప్రవచన రీతిగా మాట్లాడేవారు. వారు అనేవారు అన్నమాట, ఎవరి పేరు పిలిచారు రమ్మంటే నేను భయమేసి, కొద్దిమంది మీరు కూడా లేవరు భయమేసి ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు, పేరు ఇంటి పేరుతో సహా పిలిచేవాడు. అయినా కూడా నేను ఆయన మాట లెక్క చేయలేదు. అలా నేను ప్రార్థన చేసుకుంటే దేవుని ఒకటే మాట అన్నా, ప్రభువా ఈ యొక్క దేశం కోసం, ఈ లోకంలో ఉన్న ప్రజల కోసము దివారాత్రులు ప్రార్థించమన్నా నేను ప్రార్థిస్తాను, కానీ నేనైతే సేవ చేయను, నేను చెయ్యను ప్రభువా, నాకు తెలియదు, నాకు భయము, నేనేమని చెప్పాను ప్రభువా, నాకు వాక్యం తెలియదు, నేను ఎలా చెప్తాను, నేను అస్సలు చేయను ప్రభువా అని ముందుకేసాను. ముందుకేసి ఇక అట్లా ప్రార్థనలో ఉంచి ఉండక మరి మన రోటర్ నగర్లో షారా తెలుసు, రిప్కా కూడా మీకు తెలుసు, ఆ యొక్క షారాకు తెలిసిన వారు బంధువులు ఎవరో తెలియదు, వాళ్ళ బంధువులు సడన్గా మేము రోటర్ నగర్లో ఉంటుండగా అక్కడికి వాళ్ళ బాబుని తీసుకుని ఒకళ్ళు వచ్చారు. గబా గబా లోపల నేను ఉంటే వచ్చేసి, అమ్మ ఇక్కడ పాస్టర్ అంట ఎవరైనా ఉన్నారమ్మా, క్రిస్టియన్స్ అంట ఉన్నారా ఇక్కడ అనుకుంటూ వచ్చారు. అప్పుడే డాడీ గారు రెడీ అవుతున్నారు ఇంటికి, ఎవరు కావాలమ్మా అంటే ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తారమ్మా, ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారంట కదా అని అన్నది. క్రిస్టియన్సే అమ్మ మేము కూడా అని నేను అన్నాను. అమ్మ ప్రార్థన చేస్తారా ఒకసారి, మా బాబుకి చికాకు చేస్తున్నాడు అంటే నేను అన్నాను, నేను ఎలా చేస్తానమ్మా, నేను అమ్మగారిని కాదు అయ్యగారిని కాదు, నేను ఎలా చేస్తాను, పలాని మరి ఇంద్రనగర్లో ఒక చర్చి ఉంటుంది అక్కడికి వెళ్ళి ప్రయత్నించుకోండి అన్నాను.
అయ్యో ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్తానమ్మా, మా పిల్లోడు బాగా చికా చేస్తున్నాడు, యవ్వనస్తుడు 20 సంవత్సరాలుండి ఎలా వెళ్తానమ్మా, నువ్వు కూడా దేవుని నమ్ముకున్నావు కదా, క్రిస్టియన్ అంటున్నావు కదా, ఒక్కసారి ప్రార్థన చేయొచ్చు కదమ్మా అన్నది. అమ్మో నేను ఎలా చేస్తానమ్మా, నేను చెయ్యను, నేను చెయ్యకూడదు కూడా, నాకు తెలియదు ప్రార్థన చేయడం అని నేను అన్నా. లేదు లేదమ్మా, ప్లీజ్ అమ్మా, నేను అక్కడ దాకా పోలేనమ్మా, ఈ పిల్లోడు చికా చేస్తున్నాడు, నన్నే కొడుతున్నాడు, ఒక్కసారమ్మా ఒక్కసారి ప్లీజ్ అమ్మా అని ఒకటే బతిలాడుతుంది. అప్పుడే పావుగంట బతిలాడుతుంది అన్నమాట. డాడీ గారు రెడీ అవుతున్నారు, ఆమెమో గుమ్మంలో నుండి పోవట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక సడలనే సరే అనేసి లోపలికి ఒక 2 అడుగులు వేసి లోపల రమ్మనగానే వచ్చింది ఆ బాబుని తీసుకుని. ఆమె చెప్పుతున్నా అసలు వినిపించుకోవట్లేదు, ఎందుకో తెలియకుండా నా చెయ్యి సడన్గా అబ్బాయి మీదకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే మీకు ఒకసారిగా చెప్పాను, ఆ వెళ్ళిపోయిన వెంటనే ఆ కుమారుడు ఉన్న డెవిల్ మాట్లాడుతుంది, నాకు చాలా భయం వేస్తుంది, చెయ్యి అయితే పెట్టాను, చెయ్యి తీస్తే వాడు కొడతాడేమో, చెయ్యి తీయకపోతే ఏం జరుగుతుందో, నాకేం అర్థం కావట్లేదు, చెమటలు పట్టినాయి, నేను ఎప్పుడూ చూడలేదు, నాకు భయం వేసి గజగజ వణికి పోతున్నాను. పక్కన డాడీ గారు సెట్ గుండి పెట్టుకుంటూ ఆయన కూడా గజగజ వణుకుతుంటాం, ఇద్దరం వణుకుతున్నాం, ఆయన మొక్క నేను చూస్తున్నా, నా మొక్క ఆయన చూస్తున్నాడు, తీద్దామా వీడు కొడతాడేమో, తీయకపోతే ఏం జరుగుతుందో, ఇప్పుడైతే తీయను అని అలా పెట్టుకొని ఆయన నాకు వెళ్ళి చూస్తుండే, నేను ఆయనకి వెళ్ళి చూస్తున్నా, నాకు చెమటలన్నీ కారిపోతున్నాయి, ఆయన కూడా గుండి పెట్టుకునేదాన్ని ఆగిపోయి వణుకుతుండే, గజగజ వణుకుతున్నాడు ఏం జరుగుతుందని. అలా పావు గంట వరకు ఇద్దరు ముఖాలు చూసుకుంటున్నాం, వాళ్ళమ్మ తీసుకొచ్చిన ఆమె కళ్ళు అలా పెట్టి సట్లే చూస్తుంది, ఆమెకి ఏం అర్థం కావట్లే, ఏం జరుగుతుందో అర్థం కావట్లే. అక్కడ ఉన్న ప్రాంతం మా ముగ్గురికి, ఆమెకి మా డాడీ గారికి నాకు, వాడైతే ఊగుతూ ఉన్నాడు, ఇక ఉగ్గురు ఊగినట్టు ఊగుతున్నాడు, పళ్ళు కొరుకుతూ చెప్తున్నాడు, కేకలు పెట్టుకుంటాను. ఇక అలా ఒక పావు గంట వరకు అదే జరిగిపోతుంది. తీయాలనేసి డాడీ గారికి ఎంత సేగ చేసినా డాడీ గారు ఏం మాట్లాడట్లేదు, డాడీ గారికి చెమలు పడుతున్నాయి, ఏం చేయాలండి, నేను సేగ చేస్తున్నా, ఆయన ఏం మాట్లాడట్లేదు, నిలుగుండు పడిపోయిన మనిషి నిలబడ్డాడు నిలబడ్డాడు, నాకేం అర్థం కావట్లేదు, నేను తీసుకెళ్తాను మాట్లాడుతూ దాని అబ్బాయిలో ఉన్న డెవిలు. ఇక చూసి చూసి చివరికి తెలియకుండా నాలో ఒక ఆత్మ గద్దిస్తూ నా చేయి అలా పెట్టగా నా నోటి నుండి నేను ఒకే ఒక ప్రార్థన చేశాను, యేసునామంలో ఈ బిడ్డని విడిచిపో అని ఒకే ఒక మాట నా నోట రావడము, వాడు వెంటనే గుమ్మముకు అవతలకు ఎగిరి పడిపోయాడు, వాడు పడిపోయాడు ఎమ్మటి అమ్మాయి అనుకున్నాను, నేనైతే నాకు అమ్మాయి అనుకున్నాను, ఎందుకంటే నా ప్రాణాన్ని రక్షించుకున్నానేమో అనిపించింది. అలా పడిపోయిన వెంటనే ఆ అబ్బాయి లేచి కూర్చొని వాళ్ళ అమ్మని అంటుండు, అమ్మ ఇక్కడున్నామేంటి మనం, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఎందుకున్నాం మనం అంటున్నాను. అమ్మయ్య నా కొడుకు మంచిగా అయిపోయాడమ్మా, ఇంటికాడ ఇలా మాట్లాడలేదమ్మా అనేసి ఆ తల్లి సంతోషపడుతూ ఆ కుమ్మార్ని తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం వెళ్ళిపోవడమే ఇక ఆమెతోటి స్వార్త మరి ప్రారంభించబడ్డది. ఆమె వెళ్ళి ఇక ఒక్కొక్కరికి ఫలని రోటర్ నగర్లో ఒక అమ్మగారు ఉన్నదమ్మా, అమ్మగారు దగ్గర పోతే దెయ్యం పోయింది అనేసి అలా అందరికీ చెప్పడం ప్రారంభించింది. అలా చెప్తూ మరి ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు పదే పదే నన్ను స్వరమెత్తి మాట్లాడుచు ఉన్నాడు. మరి అలా మాట్లాడుతున్న సమయంలో నేను దేవుని దగ్గర మొండిగానే ఉన్నాను, నేనైతే చేయను ప్రభువా, నువ్వు ఏమైనా చేసినా పర్వాలేదు, నేనైతే సేవ చేయను, నన్ను సేవ చేయమని చెప్తున్నావు ప్రభువా, నేను చెయ్యను, నాకు తెలియదు, నాకు భయము, నాకు చాలా భయం, మనుషుల మధ్యలో నిలబడడం అన్నా భయమే, మాట్లాడడం కూడా రాదు నాకు, ఇంట్లోనే ఉండేదాన్ని అనమాట, నాకు భయం ప్రభువా, నేనైతే సేవ చేయను అనేసి మొండికేసుకుని కూర్చున్నాను. అలా మొండికేసి ప్రార్థన అయితే చేస్తుండగా ఆయన స్వరము వినపడుతూ ఎవరొచ్చిన దేవుడు వాళ్ళలో ఏముందో నా నోట నుండి పలికిస్తున్నాడు, మాట్లాడిస్తున్నాడు, వాళ్ళలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా చెప్పిస్తూ ఉన్నాడు, నాకేం అర్థం కావట్లేదు. అలా ఒక్కొక్కరు చిన్నగా వెళ్ళి అందరిని తీసుకురావడము, మన మధ్యలో ఉంటున్న రీప్కా వారి కుటుంబం అందరూ కూడా, మరి షారా వారందరు చిన్న చిన్నగా వారు రావడము, వారి ద్వారా కూడా అనేకులు నడిపించబడ్డము, అలా రోటర్ నగర్లో పరిచయం ప్రారంభించడం జరిగింది. అప్పుడు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు, ప్రతిదీ కూడా కుమార్తె నీ పక్షాన నేనుండి సమస్తం నేను సమకూర్చి నేను నా సేవలు నిన్ను ముందుకు నడిపించుకోబోతున్నాను, అనేక జనాంగాన్ని నేను నడిపించుకోబోతూ ఉన్నాను అనేసి దేవాది దేవుడు మాట్లాడి మరి ఈ యొక్క సేవలో మరి నేను మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఎన్నో విషయాలు ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే మరి దేవుడు నేను మొండికేసినప్పుడు ఇంకా 2 విషయాలు ఉన్నాయి, కానీ సమయం కొద్దిగా ఉందని నేను చెప్పట్లేదు. మీకు అందరికీ పుస్తకంలో రాయబడి ఉంది,
ఇక నేను ఆ సేవలో ఆ కుమారుడి జీవితంలో అలా జరిగించబడిన తరువాత మరలా నేను ముందుకేసి అలాగే ఉంటున్నాను. నేను చెయ్యను ప్రభా, నేను ఎస్సలు చేయను సేవని. ఎప్పుడు ఒకరోజు నేను ఉదయ కాలం నుండి కూడా ఎప్పుడు నా మనసు దేవుని స్తుతిస్తూనే ఉండేది, ఎప్పుడు ఆరాధిస్తూనే ఉండేదాన్ని. ఏ పని చేసినా, గిన్నెలు తోమినా, వంట చేసినా, ప్రతి సమయంలో నా మనసు అంతా ఆరాధనతో ఉండేది. నా జీవితంలో ఎన్నో దేవుడు మరి నేను సేవలకు రాకపోవడం బట్టి ఎన్నో నా ముందు ఎన్నో అద్భుతాలు జరిగించాడు. యోనాను దేవుడు విడిచిపెట్టలేదు, అలాగే నన్ను విడిచిపెట్టలేదు దేవుడు. అలా నా జీవితంలో ఇంకా ఇంకా ఎన్నో నేను సేవలోకి రాను ప్రభు అంటే ఎన్నో విషయాలలో ఇలా అనేకులకు స్వస్థతనిచ్చి అనేకుల జీవితంలో అద్భుతాలు చేసి దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడుతూ మరి ఈ యొక్క పరిచర్యను నడిపించి ఈరోజు మరి ఇంతగా మరి ముందుకు నడిపిస్తున్న దేవునికి వందనాలు. మరి నేను సేవ చేయను అన్నందుకు దేవుడు విడవక మరి నన్ను పట్టుకొని మరి సేవలో ముందుకు నడిపిస్తూ మరి స్టాలిన్ సాక్ష్యం, నా కుమారుని సాక్ష్యాన్ని బట్టి మరి అనేక స్థలాల్లో దేవుడు వాడుకుండమును బట్టి దేవునికి నేనేమిచ్చిన రుణము తీర్చుకోలేను. ఆయనకి మరి ఎప్పటికీ కృతజ్ఞతను కలిగి ఉంటాను. ఆయనకి నా ప్రాణం ఇచ్చిన నేను రుణము తీర్చుకోలేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా నా జీవితంలో దేవుని పరిచర్యలోనికి రావడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మాటకి లోబడాలి, ఆయన మాట చొప్పున నడవాలి. మనము కూడా ఆయన ఇస్తున్న ఆశీర్వాదం పొందుకోవాలి. ప్రార్థన జీవితంలో మనము ముందుకు సాగుతూ వెళ్ళాలి. హల్లెలూయా.